హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. మనకు చాలాసార్లు హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ షెడ్యూల్ వల్ల, మనం వాడే ప్రోడక్ట్స్ వల్ల చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి. సో అందులో మెయిన్గా అందరూ కూడా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ వైట్నింగ్. అంటే మనకి చిన్న ఏజ్ నుంచి, అంటే ప్రీ మెచ్యూర్ హెయిర్ వైట్నింగ్, మనకి యంగ్ ఏజ్ నుంచే, చిన్నప్పటి నుంచే వైట్ హెయిర్ అనేది రావడం అనమాట. ఇది చాలాసార్లు మనము గమనించినట్లయితే, అంటే ఒక్కొక్కసారి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మనం సరైన ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు హెయిర్కి, అంటే మంచి ఫుడ్ తీసుకోకపోయినా కానీ, లేదంటే మనం హెయిర్కి ప్రోడక్ట్స్, ఇప్పుడు జెల్స్ కానీ, క్రీమ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా వేసేసినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది అనమాట హెయిర్. దాని ద్వారా మనకి ఏంటంటే హెయిర్ వైట్గా అయిపోతుంది. సో అందుకని అవన్నీ కూడా మనం అవాయిడ్ చేసేసి నార్మల్గా మంచిగా మన వైట్ హెయిర్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసుకుని మనం, అంటే వైట్ హెయిర్ అనేది మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వైట్ హెయిర్ రాకుండా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో వైట్ హెయిర్కి మనము డైస్ కాకుండా, అంటే మామూలుగా బయట నుంచి మనకి చాలా డైస్ ఉన్నాయన్నమాట బ్లాక్ చేసుకోవడానికి హెయిర్ అనేది, సో అలాంటివి కాకుండా మనం న్యాచురల్గానే ఇంట్లోనే మంచి డైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. డైస్ అంటే మనకి వైట్ హెయిర్ అనేది మనకి బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దీనికోసం ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే పెరుగు. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది హెన్నా పౌడర్. నెక్స్ట్ తీసుకోవాల్సింది మనకి టీ పౌడర్ది డికాషన్ ఉంటుంది కదా, ఆ డికాషన్ నీళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు అందులో మన హెయిర్కి సరిపడ వాల్యూమ్, ఇంకా మన హెయిర్ టెక్స్చర్ ఎలా ఉందంటే, అబ్బాయిలకైతే, అంటే మగవాళ్ళలో అయితే హెయిర్ తక్కువగా ఉంటుంది కాబట్టి, సో 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఆడవాళ్ళలో మనకి హెయిర్ లెంత్ని బట్టి, షార్ట్గా ఉన్న వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. మనకి హెయిర్ కవరింగ్ అండ్ లాంగ్గా హెయిర్ ఉంది అనుకుంటే ఎక్కువగా క్వాంటిటీ అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు హెన్నా పౌడర్ ఇందులో యాడ్ చేశాను బౌల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం కర్డ్ని యాడ్ చేసుకోవాలి, పెరుగుని. ఒక 2 టేబుల్ స్పూన్స్ 2-3 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్కి ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అదే మీరు 1 కప్ హెన్నా పౌడర్ యాడ్ చేసుకున్నారు అంటే 1/2 కప్ పెరుగు సరిపోతుంది. ఈ ప్యాక్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కొంచెం మనం ఇందులో డికాషన్ వాటర్ ఉంది కదా, టీ పౌడర్ది డికాషన్, ఏం లేదండి, మనం నార్మల్గా టీ పెట్టేటప్పుడు ఎలా వాటర్లో టీ పౌడర్ వేస్తాం కదా, అలాగే కొంచెం వాటర్లో టీ పౌడర్ యాడ్ చేసేసుకొని మరగనివ్వాలి. అంతే, ఒక 3-4 మినిట్స్ మరిగితే మనకి డికాషన్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఆ డికాషన్ వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే, మనకి నార్మల్గా హెనా ఒకటే అప్లై చేసుకుంటే ఏంటి అంటే హెయిర్ మనకి బ్రౌన్ కానీ, లేదు అంటే ఆరెంజిష్ రెడ్డిష్ షేడ్ వచ్చేస్తాయి కదా, సో అలా రాకుండా మనకి బ్లాక్గా అవ్వాలంటే, అంటే డైలాగా మనకి వైట్ హెయిర్ని బ్లాక్గా అవ్వడానికి ఇలా ఈ డికాషన్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో టీ పౌడర్ది మనకి డికాషన్ ఏంటి అంటే హెయిర్ని రెడ్గా ఇంకా బ్రౌన్గా అవ్వకుండా బ్లాక్ టెక్స్చర్ని ఇవ్వడానికి చాలా బాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ప్యాక్ని. హెన్నా అయితే చాలామందికి తెలుస్తుంది మనకి ఏంటంటే, హెన్నా వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన హెయిర్ చాలా బాగా కండిషన్గా అవుతుంది. మనకి ఒక్కొక్కసారి హెయిర్ డాండ్రఫ్ ఉండడం ద్వారా కూడా హెయిర్ డ్యామేజ్ అయిపోవడం, రాలిపోవడం, హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో హెయిర్ డ్యామేజ్ని కాపాడుతుంది అనమాట. అండ్ స్కాల్ప్ని కూడా క్లీన్గా ఉంచుతుంది. ఇందులో మనకి ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతాయి అనమాట. డాండ్రఫ్ రాకుండా, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, దురద కానీ అలాంటివి ఏవి రాకుండా మన హెయిర్ అనేది, స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో హెల్దీ హెయిర్, మనకి స్కాల్ప్ ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ ఇంకా చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అండ్ మనకి చాలా బాగా ఇది మన హెయిర్ని కండిషనింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అండ్ మనకి వైట్ హెయిర్ని కూడా క్యూర్ చేసుకుని మనకి హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో సింగిల్గా మనకి, అంటే కాకపోతే దీని టెక్నిక్ అనేది మనకు తెలియాలి. ఓన్లీ మనకి హెన్నా కనుక అప్లై చేస్తే ఏంటి అంటే మనకి రెడ్డిష్గా బ్రౌన్గా అవుతుంది కదా. సో అందుకని మనము ఈ సింపుల్ డికాషన్ మనం ఇందులో యాడ్ చేసుకుంటే ఏంటి అంటే హెయిర్ మనకి బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకి న్యాచురల్ కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు, చాలా సేఫ్గా ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనకి ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎక్కువగా డైస్ యూజ్ చేసినప్పుడు హెడేక్ రావడము, లేదంటే స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా మనకి ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనకి న్యాచురల్ పద్ధతిలో హెయిర్ని డై చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇలా మిక్స్ చేసుకున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ అంతా దీన్ని ఇలాగే కవర్ చేసి ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ డైని యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందు ఫస్ట్ హెయిర్ మొత్తానికి ఇది అప్లై చేసేసుకుని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు అప్లై చేసి ఉంచుకొని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆ రోజు హెయిర్ వాష్ చేసిన రోజు మీరు వెంటనే షాంపూ అప్లై చేయకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఆ రోజు మీరు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నైట్ టైం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వదిలేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేసుకోండి, అంటే షాంపూతో హెయిర్ వాష్ చేయండి. అలా కనుక చేస్తే ఏంటి అంటే మనకి కలర్, అంటే ఈ హెనాతో వచ్చిన కలర్ అనేది మనకి హెయిర్కి చాలా బాగా ఉంటుందన్నమాట. మనం వెంటనే షాంపూ అవన్నీ అప్లై చేసేస్తే మనకి దీని ఎఫెక్ట్ అనేది వెంటనే వెళ్ళిపోతుంది. సో ఒక డే టైం మనం ఇస్తే మనకి హెయిర్కి ఇంకా ఈ కలర్ అనేది చాలా బాగా అప్లై అవుతుంది. సో ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ అంతా అలాగే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనము హెయిర్కి అప్లై చేసుకుని 1 అవర్ పాటు ఉంచుకుని తర్వాత వాష్ చేసేసి నార్మల్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూ చేసుకోవాలి. ఇలా ఈ ప్రొసీజర్ మీరు వీక్లీ వన్స్ చేయొచ్చు, లేదంటే వీక్లీ ట్వైస్ చేయొచ్చు. ఇలా రెగ్యులర్గా మనకు చేస్తుంటే ఒక 1-3 యూజెస్ మీకు ఏంటంటే హెయిర్ మీకు టెక్స్చర్ అనేది సాఫ్ట్గా అవుతుంది, కండిష్డ్గా ఉంటుంది, హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అండ్ మనకి హెయిర్ కూడా బ్లాక్గా అవుతుందన్నమాట. సో మనము మీకు కుదిరినంతసేపు, మనకు ఒకవేళ హెయిర్ కవరేజ్ అంతా కూడా అయిపోయింది, వైట్ హెయిర్ అంతా కూడా మనకి ఎరేజ్ అయిపోయింది అనుకుంటే మీరు వీక్లో ఒక 2 టైమ్స్ అలా చేసేసి స్టాప్ చేసేయచ్చు. మామూలుగా అయినా కానీ మీరు ఇది అప్లై చేసుకున్నా కానీ ఇది చాలా మంచి కండిషనర్ కాబట్టి మనకి హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. మనం బ్లాక్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికే కాదు, మనకి హెయిర్ కూడా చాలా సిల్కీగా ఇంకా మనకి బ్రైట్గా అవ్వడానికంటే మన హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా అవ్వడానికి అండ్ మనకి హెయిర్ కండిష్డ్గా ఉండడానికి క్లీన్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్, కోకోనట్ ఆయిల్, ఇంకా బాదాం ఆయిల్. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ఒక మంచి స్మూత్ ప్యాక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి ఆమ్లా పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బాదాం ఆయిల్లో మనకి విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి విటమిన్ ఈ మనం మన హెయిర్ని రిపేర్ చేసుకోవడానికంటే మన వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డ్యామేజ్ ఉన్నా కానీ హెయిర్ అనేది మనకి అది కూడా మనకి క్యూర్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ రూట్స్ని కూడా మనకి స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆమ్లా పౌడర్ చాలా మంచి ఇంగ్రీడియంట్ మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి. మనకి ఆమ్లా ఆయిల్ కానీ లేదంటే ఆమ్లా ప్యాక్ కానీ ఆమ్లా ఆయిల్ ఏవైనా కానీ మనకి ఆమ్లా పౌడర్తో మనం యూజ్ చేసినవన్నీ ఆమ్లా జ్యూస్ కానీ మనకి ఏంటి అంటే వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్యాక్ వేసుకున్నా కానీ మనకి ఆమ్లాది వైట్ హెయిర్ అనేది చాలా బాగా క్యూర్ అవుతుంది. అందుకనే మనం ఆమ్లా పౌడర్ని యూజ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా మంచిగా కండిషనింగ్ అవుతుంది, హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్లీన్గా కండిషన్గా ఉంటాయి అన్నమాట. అండ్ బాదాం ఆయిల్ మనకు ఇందాక ముందు చెప్పినాను మీకు విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకి రిపేర్ చేయడానికి కానీ లేదు అంటే మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచి మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంచడానికి చాలా బాగా బాదాం ఆయిల్ హెల్ప్ చేస్తుంది. సో ఈ మూడు కూడా మనం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది మనం మన హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి, లేదు అంటే 1.5 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 1-2 టైమ్స్ చేయొచ్చు. ఇలా ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా కనుక మీరు చేసినట్లయితే మీ హెయిర్ అనేది నీట్గా వైట్ హెయిర్ అనేది మనం క్యూర్ చేసుకుని హెయిర్ని బాగా హెల్దీగా ఉంచుకోవచ్చు.